దీపారెడ్డి. చాలామందికి నా గురించి ఆల్రెడీ తెలుసు, కానీ ఈరోజు నేను ఎన్నో కొత్త విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్యాషన్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుండి నాకు ఫ్యాషన్ అంటే చాలా చాలా ఇష్టం ఉండింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ గ్లామర్, అంటే గ్లామర్ కోసమే నాకు ఫ్యాషన్ నచ్చేది కాదు. ద క్రియేటివిటీ, క్లోత్స్లో ఉన్న క్రియేటివిటీ, దాంట్లో ఉన్న ఎంబ్రాయిడరీస్, దానికి వాడే ఫ్యాబ్రిక్స్, ఎస్పెషలీ మన కంట్రీలో ఎన్నో రకాల నేతలు, యునో వీవ్స్, వీవర్స్ ఉండడం, దట్ ఈస్ వాట్ ఫ్యాసినేటెడ్ మీ అబౌట్ ఫ్యాషన్. అలాగే ఫ్యాషన్తో పాటు మోడలింగ్ పైన మక్కువ ఎందుకు వచ్చిందంటే, మోడలింగ్ కంటే ఎక్కువ నాకు మక్కువ ప్యాజెంట్స్ పైన ఉండింది, బ్యూటీ ప్యాజెంట్స్. దట్ ఆల్సో ఐ హ్యావ్ అ రీజన్ వై, బికాజ్ బ్యూటీ ప్యాజెంట్స్లో ఎంటర్ అయినప్పుడు దే గ్రూమ్ యూ కంప్లీట్లీ, అంటే మనం యూనో ప్రతి విషయం యూనో దే కెన్ ఆఫ్ ఫైన్ ట్యూన్ యూ, ప్రతి ఒక్కటి నేర్పిస్తారు, ఎలా తినాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, డ్రెస్అప్ చేసుకోవాలి, స్కిన్ కేర్, హెయిర్ కేర్. సో ఇట్ ఈస్ లైక్ అ క్రాష్ కోర్స్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్. దాట్స్ వాట్ ఫ్యాసినేటెడ్ మీ ద మోస్ట్. సో అలాంటి You know, when you're young, you're always wanting that glamour, all of that. Prati ammai ki untundi. So did I have all of that. Kani dani kosam chala krushi cheyalani kuda naaku telisindi, because I did my research. I didn't blindly go into it. Research anedi prati okkaru compulsory tanaku nachina profession or enter avvalanukuna profession ki research and understanding about the subject is very, very important. ఉట్టిగా మక్కువ పిచ్చితోని వీ షుడ్ నాట్ యునో గెట్ ఇన్ టు ఎనీ ప్రొఫెషన్, నాట్ జస్ట్ ఫ్యాషన్, నాట్ జస్ట్ మోడలింగ్, ఎనీ ప్రొఫెషన్. సో ఐ రెడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. ఐ యునో కెన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్, బికాజ్ ముందర నాకు చాలా హెవీ తెలుగు యాక్సెంట్ ఉండేది. యూనో ఫస్ట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ సమ్ పీపుల్ కామెంటెడ్ ఆల్సో, అమ్మాయికి ఏంటి ఇంత తెలుగు యాక్సెంట్ ఉంది, ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగులో మాట్లాడినట్టు ఉంటుంది అనేవారు. సో ఐ డెంట్ కమ్ అవుట్ యాజ్ అ పర్ఫెక్ట్ పర్సన్, ఐ వర్క్డ్ టువర్డ్స్ ఇట్. సో ఫ్యాషన్లో ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మోడలింగ్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాట్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఇస్, ఫస్ట్ రియాలిటీ చెక్, నాలో ఆ పట్టుదల ఉందా. నాట్ జస్ట్ దట్, ఫ్యాషన్ ఈజ్ అ వెరీ బ్రూటల్ ఇండస్ట్రీ, బికాస్ ఇట్ విల్ సైజ్ యూ డౌన్, ఇట్ విల్ టెల్ యూ యూ హ్యావ్ అ లాంగ్ నోస్. వెన్ ఐ వెంట్ ఫర్ మోడలింగ్ దే సెడ్ యూ హ్యావ్ టూ బిగ్ అ ఫోర్ హెడ్, యూ హ్యావ్ టూ బిగ్ యూనో టూ బిగ్ స్మైల్, they said you have a too sharp nose or too big a nose. So you will be constantly judged. That's okay, be willing to go through all of that, A, and also be realistic. Do I have the height for modeling? Do I have the attitude for modeling? Do I have the financial support, parent support to do modeling, to do designing? Will I be successful? Do I have the creativity in me? Adi self analysis anedi chala chala important. That comes with knowing who you are as a person. Manani manam telusukogalinappudu we will be realistic to our own thoughts and emotions and aspirations. So that's very, very important. Adi ela vastundante when you have a healthy mind and a healthy body. It just, you know, life can be illusionary. Ante edo mana nammesi edo mana gurinchi manam aalochinchesi adi kuda cheyagalutanu anukodam tappu. To be centered as a person, you need to know who you are as a person. That comes from a healthy body and a healthy mind. Designing, I want to tell that not everybody can become a designer. Designing lo there are so many, ante enno you know categories unnai. Pattern making undi, styling undi, you know communication, fashion communication undi. Ala enno different varieties of jobs fashion lo ippudu unnai, ante enno avenues unnai. So దాన్ని బట్టి మీరు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వన్ ఆస్పెక్ట్ అండ్ గో ఫర్ ఇట్. ప్రతి ఒక్కరు డిజైనర్ కావడం చాలా కష్టం, బికాజ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్స్ అన్ ఇండస్ట్రీ విత్ టూ మెనీ ప్లేయర్స్ ఇన్ ఇట్. యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ అంటే కనుక మీలో కంప్లీట్ ఒరిజినాలిటీ ఉండాలి. యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ ఎవ్రీ టైమ్, అంటే ప్రతి సీజన్ ఏదో కొత్తదనం, ఆ క్రియేటివిటీ తెస్తూనే ఉండాలి. అది మీలో ఉంటే గో ఫర్ ఇట్, బట్ లేకపోతే ఫ్యాషన్ ఈజ్ అ వాస్ట్ ఇండస్ట్రీ, ఎన్నో సెగ్మెంట్స్ ఉన్నాయి. నో వన్ ఈజ్ ఆస్కింగ్ యూ అస్పైర్ ఫర్ ఇట్, బట్ బీ రియలిస్టిక్ విత్ యువర్ గోల్స్. సో దిస్ ఈస్ ద సజెషన్ ఐ వాంట్ టు గివ్ ఫర్ పీపుల్ హు వాంట్ టు గెట్ ఇన్ టు మోడలింగ్ ఆర్ ఫ్యాషన్. సో చాలామంది అడుగుతూ ఉంటారు, ఫస్ట్ మీరు మోడలింగ్ చేశారు మేడం, దాని తర్వాత డిజైనింగ్, దాని తర్వాత ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ ఎర్లీ లెర్నింగ్ స్కూల్ ఫర్ చిల్డ్రన్, దాని తర్వాత నా సస్టైనబుల్ లివింగ్ షో చేశాను, దాని తర్వాత ఇప్పుడు సస్టైన్ కార్ట్ అనే ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను, అండ్
చాలా ఇంకా ఉన్నాయి, అది అయిన తర్వాత చెప్తాను. బట్ నేను యూజువల్గా అనుకునేది ఏంటంటే ప్రతి మనిషిలో ఎంతో ఎంతో పొటెన్షియల్ అనేది ఉంది, మనందరిలో ఉంది. దాన్ని మెరుగుదిద్దుకోవడం ఎలా, దాన్ని అప్డేట్ చేసుకోవడం, ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది కాన్స్టెంట్గా నేను చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకే నా ముందరికి ఏదైనా ఆపర్చునిటీ వస్తే అది నా ఆలోచనలతో కలిస్తే కనుక అది డెఫినెట్గా చేయాలి అనుకుంటాను. సో దట్స్ హౌ ఐ ఎక్స్ప్లోర్ లైఫ్, ఐ ఎక్స్ప్లోర్ మై పొటెన్షియల్ అండ్ ఆల్సో నా ఐడియాలజీ ఆర్ నా ఫిలాసఫీ ప్రకారం ఏది చేసినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, మన ప్లానెట్ని ప్లానెట్కి హాని కలగకూడదు అనే ఈ టూ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ కీప్ ఇన్ మైండ్. సో ఫస్ట్ ఐల్ టాక్ అబౌట్ ఏకమ్. ఏకమ్ ఈజ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్. పిల్లలు 18 నెలల నుండి 5.5 ఇయర్స్ వరకు బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది. ఆ టైంలో కనుక ఇఫ్ వీ ట్రై అండ్ గివ్ ద రైట్ కైండ్ ఆఫ్ యునో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, పిల్లలు పెద్ద అయిన తర్వాత చాలా చాలా యునో కేపబుల్ హ్యూమన్ బీయింగ్స్ అవుతారు. ఇట్స్ సైన్స్, ఇట్ సైన్స్ ఇస్ ప్రూవెన్ దాట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ టిల్ 8 ఇయర్స్ మ్యాక్సిమమ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ 8 ఇయర్స్లో అవుతుంది. పిల్లలు చూసే విషయాలు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళకి మనం ఏవైతే ఇంట్రడ్యూస్ చేస్తామో అలాంటివి చాలా పెద్ద ప్రభావం వాళ్ళ లైఫ్లో లేటర్ ఇన్ దేర్ లైఫ్ దే విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్. సో నాకు అనిపించింది పిల్లలు మన ఫ్యూచర్ జనరేషన్ అండ్ వాళ్ళకి కరెక్ట్ ఆర్ రైట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే, వెన్ ఐ సే రైట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ సేఫ్, లవింగ్, అబ్సల్యూట్లీ నో స్ట్రెస్ అండ్ నాట్ లైక్ అ ర్యాట్ రేస్ కైండ్ ఆఫ్ యునో అట్మాస్ఫియర్. సో పిల్లల్ని చిన్నప్పటి నుండి ఒక మంచి స్వేచ్ఛమైన, స్వేచ్ఛతో ఉన్న సేఫ్గా అనిపించే, హ్యాపీగా, ఇప్పుడు ఏబీసీ నేర్చుకోవాలి, యూకేజీలో నేర్చుకోవాలి, ఆ స్ట్రెస్ ఎప్పుడు పెట్టవద్దు మనం పిల్లలకి. ఇఫ్ యు సీ మన పాతకాలంలో కూడా గురుకుల్ యూస్ టు స్టార్ట్ ఓన్లీ ఎట్ 8 ఇయర్స్. అంటే 8 ఇయర్స్ వరకు ఆ మైండ్ని టూ మచ్ స్ట్రెస్లో పెట్టి వీ షుడ్ నాట్ డిస్టర్బ్ అ మైండ్, చైల్డ్స్ మైండ్ టిల్ 8 ఇయర్స్. సో వై ఐమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ ఇస్ ఇవన్నీ నేను పోయి ఓ ఈ షో చేయాలి, ఈ బిజినెస్ పెట్టాలి అనుకునే కాదు. ఆ అవసరం బట్టి, ఆ సిచ్యుయేషన్ బట్టి ఏది నేను చేయగలుగుతానో, ఇతరులకి యూజ్ అయ్యేది, ఐ పిక్ దోస్ థింగ్స్ అప్ అండ్ ఐ డూ ఇట్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఇంటెన్షనలీ ఈ బిజినెస్ చేయాలి ఇంత ప్రాఫిట్ వస్తుంది, దట్ ఈస్ నెవర్ మై ఇంటెన్షన్. ఇట్స్ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో, వాట్ ఈస్ నెసెసరీ అట్ దట్ మోమెంట్, వాట్ మేక్స్ సెన్స్ టు ద సొసైటీ, వాట్ విల్ బెనిఫిట్ పీపుల్ ఈజ్ వాట్ ఆల్వేస్ ఐ థింక్. అలా ఆలోచించినప్పుడు సక్సెస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే సక్సెస్ మిమ్మల్ని వదిలి వెళ్ళదు, బికాజ్ యూఆర్ నాట్ ట్రయింగ్ హార్డ్ ఫర్ ఇట్, ఇట్ కమ్స్ న్యాచురలీ. అంటే యూఆర్ డూయింగ్ యువర్ 100%. సక్సెస్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దాట్ 100% అండ్ యువర్ లవ్ అండ్ ప్యాషన్ ఫర్ దాట్ ఎనీథింగ్ దట్ యూ డూ. ముగ్గేసినా కూడా ప్యాషన్తో ముగ్గేస్తే ఆ సిమెట్రీ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ బిజినెస్, ఎనీ జాబ్ యూ డూ. అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి లాస్ట్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, డోంట్ చేస్ సక్సెస్. అండ్ సక్సెస్ ఈజ్ నాట్ అ పాయింట్ టు గో అండ్ మీట్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ ఎఫర్ట్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. నాట్ జస్ట్ బిజినెస్, ఈవెన్ ఫర్ యువర్ పర్సనల్ రిలేషన్స్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. పెళ్లి చేసుకోగానే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, ఇట్స్ క్రాప్, సారీ బట్ ఐఎమ్ సేయింగ్ దిస్. Every day you have to work for your relation. Every day you have to respect that person. Every day you should not take that person for granted. Human relations are very important in our life, because manam baita edana business pettalanna, edana sadinchalanna, mana relations have to be very very strong. Akkade manaki oka laanti manashanti dorukutundi. So don't neglect your family for your goals and aspirations. When you're strong and rooted with your family, you feel like you have wings to fly. Family is very important. Working on your relations is very important. Just monetary success is not the success for life. Success ante mental ga, physical ga, sound ga undadam. Being able to have the energy to be a good parent, good friend, good, you know, like a daughter or a son or whatever. Then be a good boss and then do something
beyond your family. Think of not just your family, but for more than your family. That is true success to me, and that happens only when you're completely involved. Not your education, not your certification, not anything. So that's my small suggestion with what I learned from life so far. I hope you find this informative and inspiring. And please be sustainable. Think for the planet, care for the planet, think for more than just your family.